అట్లా నష్టం చేసినటువంటి బీజేపీ తెలుగు ప్రజానీకానికి ఒక బద్ధ శత్రువుగా మారితే, తెలుగు ప్రజానీకాన్ని రిప్రజెంట్ చేసేటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ తెలుగు ప్రజల పక్కన నిలబడకుండా ఏ తెలుగు ప్రజలకు అయితే అన్యాయం చేశారో ఆ బీజేపీ వైపే లొంగాన్ని ప్రయత్నిస్తున్నారు. తమిళ చాట్ నుంచి కూడా లేచి దండం పెట్టేటువంటి స్థాయికి దిగజారిపోయారు. ఆ దిగజారిపోయిన వల్ల ఏమవుతుంది? రేపు తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతుంది, తెలుగు ప్రజలు ద్రోహం చేస్తారు, బీజేపీకి మీరు ఊడిగం చేస్తారు, ప్రజానికి నష్టపోతారు, ప్రజలు మోసపోతారు. అట్లాగే తెలంగాణలో కూడా కేసీఆర్ ఎందుకు పోయాడు? బీజేపీని కౌగులించుకున్నాడు కాబట్టి అయిపోయాడు. అది దృతరాష్ట్ర కవికులది, దృతరాష్ట్ర కవులకు ఎవరిపైనా అంతే అయిపోతారు. రేపు టీడీపీ కానీ లేకపోతే వైసీపీ కానీ అట్టని దొంగాట ఆడకూడదు. వాళ్ళు వెంటనే దీండే కొట్టడం కలవండి, కావాలండి ఫైట్ చేద్దాం, లేకపోతే సాధ్యం కాదు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గుర్తించుకొస్తున్నారంటే, మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే ఒక తెలంగాణలో మాత్రమే ఎంతో ఎంతో అందరినీ కలుపుకోవడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నించారు కాబట్టి ఆ మాత్రం మంచి ఫలితాలు వచ్చాయి. మరి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ 3 సంక్లిష్ట వైఖరి వహించారు కాంగ్రెస్ పార్టీ. అందరిని కలుపుకోవడానికి సిద్ధపడలే నష్టపోయారు. కాబట్టి ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలు, మిగతా 3 రాష్ట్రాలు జరిగిన పరిణామాలు ఇవి కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి చేసుకోవాలి, సమీక్షించుకోవాలి. రాబోయే ఎన్నికల్లో కలిసి వచ్చేటువంటి ఇండియా కూటమికి చిత్తశుద్ధితో పనిచేసేటువంటి కలిసిన వాళ్ళని కలుపుకోవడానికి తగిన ప్రయత్నించారని చెప్పేసి మా కోరిక. అది జాతీయ సమితి కూడా చర్చిస్తాం, ఈ లోపల మా ప్రతిపాదన పెడతా ఉన్నాం. ఇప్పటికే దాదాపు కేరళ అంతా సెటిల్ అవుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని చర్చల్లో ఉన్నాయి. ఈ చర్చలు సానుకూల వైఖరి వహించాలని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ నేను కోరుతాను. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా చూస్తారు? చివరి దశకు వచ్చింది, లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వైసీపీ గవర్నమెంట్ చివరి దశకు వచ్చేసింది, మీరు చెప్పినట్టుగా, మీరు చెప్పే తదాస్తు అది చివరికి వచ్చేసింది. అది ప్రయత్నించే అవకాశం లేదు, ఎందుకంటే దానికి అది ప్రజాస్వామ్య సూత్రాలు లేవు. మోడీ అంటే మోడీని తలదండి ఎవరి పద్ధతితో ఉండి అక్కడ ఆయన ఏమని పెట్టుకున్నా చెప్పండి, ఒక్కటి చెప్పండి. ప్రతిపక్షాలు నీకు శత్రువులు, ప్రజలు నీకు శత్రువులు, మీ ఇంత పుట్టినటువంటి మీ చెల్లెలు శత్రువు, నిన్ను కన్న తల్లి శత్రువు, మీరు ఎవరిని పెట్టుకున్నారని ఇంత బయట మోడీ ఏమైతే ఇంత బయట అనగొడుతున్నాడో మోడీకి డీటాక్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇంత బయట కూడా అనగొడుతున్నాడు. అట్లాంటి వ్యక్తులని కాపాడే శక్తి ప్రజానీకం లేదు, అన్ని రకాల వ్యతిరేకం ఉన్నారు. మరి ఎవరికి వేస్తారు ఓట్లు? అది క్వశ్చన్ మార్క్ అండి. అది చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఫైట్ చేస్తున్నాడు, ఆయన మోడీకి తందాన పడతా ఉన్నాడు. మరి ప్రతిపక్ష నాయకుడు తందాన పడి ఆయన తందాన మారితే ప్రజలు ఎట్లా ఓట్లు వేయాలి? ఇక్కడ చర్చ వస్తూ ఉంది. మేము వామపక్ష పార్టీ మేము అనుకున్నాం, సిపిఐ సిపిఎం ఇండియా కూటమిని బలపరిచే పద్ధతిలో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళతో కలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ వ్యవహారం చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాం. అది కూడా ఫైనల్గా ఫిబ్రవరిలో జరిగేటువంటి జాతీయ మహాసభలో తుది రూపు తీసుకోవాలి. చూసాం ఇప్పుడే మమతా బెనర్జీ ఒకవైపున కండిషన్ పెట్టింది, ఒకటి మీరు లెఫ్ట్ పార్టీస్తో ఉండకూడదు, రెండవది మేము వచ్చిన సీట్లు తీసుకోవాలా. అక్కడ కాంగ్రెస్ పార్టీ వెనుకలు చేస్తూ ఉంది, దానికి పై ఒత్తులు కూడా ఉంటాయి. మమతా బెనర్జీ మాట్లాడా ఎవరు మాట్లాడా వెనకాల్సి ఒత్తిడి కూడా ఉంటుంది. అంతర్గత ఒత్తిడి అంతా ఇప్పుడు జయశ్రీరామ్ మయం కదా, జయశ్రీరామ్ మయంలో అంత ఒత్తిడి లొంగేటువంటి ఉన్నారు, ఆ ఒత్తిడి లొంగుతుంది చూసుకోవాలి. ఇంకొక వైపున ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పంజాబ్లో మేము కాంగ్రెస్ పార్టీ ఉండమని చెప్పారు. దీనివల్ల నష్టం రెండు రకాలండి, ఒకటి ద్వలస్వీయ మానసిక ధోరణిలా, అంటే కాంగ్రెస్ పార్టీ సంకృష్టంగా వ్యవహరిస్తూ ఉందా తెలుసుకోవాలి. నా దేశం తరఫు కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో అంత సంక్షిప్తంగా వ్యవహరించలేదు. వెస్ట్ బెంగాల్లో కూడా వాళ్ళు సీట్లు కూడా ఎక్కువ అడిగారు, 2 సిట్టింగ్ సీట్లు ఉన్నాయి, ఎక్కడ అడిగారు. అంతా మాత్రాన్ని తగ్గించవలసిన అవసరం లేదు. ఈ విషయంలో చిత్తశుద్ధితో ప్రమాదకరమైనటువంటి కాషాయి పరిపాలనకు వ్యతిరేకంగా నిలబడాలంటే 1-2 సీట్లు సాక్రిఫైస్ చేసినా సరే ఈ
ఐక్యతను కాపాడుకొని రావచ్చు. కూటమి ఉంటుంది, దానిలో కొంతమంది అటు ఇటు పోవచ్చు, కూటమి ఎక్కడికి పోదు. దానిలో ఒకటి జారిపోయినా కూడా కూటమి ఎక్కడికి పోదు, అది ఉంటుంది. కొన్ని చోట్ల ఏమవుతుంది, కొన్నిసార్లు సీట్లు రాదనుకోండి, బాగా ఫర్ ఎగ్జాంపుల్ సీట్లు రాదనుకోండి, వాళ్ళు వాళ్ళు పొడి చేసుకుంటారు. అంటే కూటమి జరుగుతే వాళ్ళతో ఉండరని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి జనాన్ని వదిలిపెట్టి దేవుడు పట్టుకున్నారు, మేము జనాన్ని పట్టుకున్నాం, కూటమి జనంతో ఉంది, మనం దేవుణ్ణి పట్టుకున్నారు. మరి దేవుడు చోటు చేస్తారు చూడాలా. ఇవన్నీ కూడా ఒక మత సెంటిమెంట్ని వాడుకోండి తప్పితే. నిజం ఒక మాట చెప్పండి, మేము ఆ దేశాన్ని అభివృద్ధి చేసినాం, ఇన్ని పబ్లిక్ పరిశ్రమలు తెచ్చిపెట్టినాం, ఇంత ఇన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చిపెట్టినాం, చెప్పారా? చెప్పలేకపోతున్నాం కదా. కేవలం జయశ్రీరామ్ దేవుడు దక్కితే ఇంకేం చెప్తారు చెప్పండి. నేషనల్ హైవేస్ ఇన్ని చేసిన 71,000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వేసామని, ఎయిర్పోర్ట్లు ఎక్కడెక్కడ ప్రతి దానికే వస్తున్నా, 24 ఎయిర్పోర్ట్లు దానికే వస్తున్నా అని చెప్పే చేస్తున్నారు. ఇది కూడా గవర్నమెంట్ కట్టలేదు, ప్రజలు ఇచ్చిన డొనేషన్స్ తోటి కట్టింది అనే చెప్తున్నారు. నేను దానికి అప్పించబెట్టలే, గుడి కట్టడం నాకు అప్పించడం కాదు, మేము కూడా చూస్తాం పోయి ఇది గుళ్ళు మేము చూడమా చెప్పి చూస్తాం. కానీ ప్రధానమంత్రి మన సెక్యులర్ స్టేట్కి ప్రతినిధిగా ఉండేటువంటి ప్రధానమంత్రి, సెక్యులర్ స్టేట్ ప్రధానమంత్రి ప్రతినిధి ముఖ్యమంత్రి వీళ్ళు అంటే డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తారు. 91 నుంచి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టారు గుడి అన్నదాన్ని, పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని ప్రభుత్వ పరంగా ఇంప్లిమెంట్ చేయడం. మీరు మేనిఫెస్టో కట్టలేదని, మేనిఫెస్టో ఇది ప్రైవేట్ ఎఫైర్ అంటే మీ పార్టీ ఎఫైర్, దాన్ని బట్టి వస్తే కాన్స్టిట్యూషన్ ఉంది కదా, ఆ రాజ్యాంగాన్ని భద్ర కొడతామని చెప్పేసి పద్ధతులు సాధ్యం అవుతుందా? లేదు, రాజ్యాంగంలో మతానికి రాజకీయాలకి సంబంధం ఉండకూడదు. దిట్ ఇస్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ సపరేట్, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ సపరేట్. పొలిటికల్ ఇన్స్టిట్యూషన్లో అందరూ కలిసి ఉంటారు, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఆ రిలీజియస్ ఉంటారు. ఇది రాజకీయాలకు ఉండకూడదని మన కోరిక. అది ఎక్కడ కానీ చివరికి న్యాయస్థానాల్లో కూడా అలాంటి తీర్పు వచ్చింది, న్యాయస్థానంలో అలాంటి తీర్పు వచ్చింది. అలా జరుగుతుందా? అదే కదా చెప్తున్నారు, కొన్ని మతాల విషయంలో ప్రభుత్వం నుంచే ప్రోత్సాహకాలు, పాస్టర్ల జీతాలు ఇలా చేస్తున్నాయి కాదు, సహాయం చేయడం వేరు, ప్రభుత్వాలు సహాయం చేయడం వేరు, కానీ ప్రభుత్వం ప్రత్యక్షకు పాల్గొనడం వేరు. నువ్వు పెళ్లిని చేయడం వేరు, నువ్వే పెళ్లి చేసుకోవడం వేరు. నేనే పెళ్లి కొడుకుంటే ఎట్టా, నువ్వు పెళ్లి చేయి చాలా మందికి మంచిదే. అంటే నువ్వు అన్ని మతాలను కోరితే సహాయం చేయండి వద్దన్న, కానీ మీరే దానికి క్రియాశీలంగా ఉండడానికి వీలు లేదు. అది మా ప్రతిపాదన, అది రాజ్యాంగం చెప్పినటువంటి సూత్రం, అంబేద్కర్ రాసినటువంటి సూత్రం, దీని వల్ల ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి మేము చెప్తాం. రాజ్యాంగంలో వ్యక్తిగత విశ్వాసాన్ని ఫాలో కాకూడదని అయితే ఇక్కడ లేదు. మీరు వ్యక్తిగత ఫాలో కాండి, అది కూడా చెప్తున్నా, వ్యక్తిగతంగా ఫాలో కావాల్సిన తప్పేం లేదు, ఎవరి అభిప్రాయాలు వాడవి. కానీ దాన్ని సంఘపరం చేయడానికి వీలు లేదు, దాని సామాజిక పరం రుద్దడానికి వీలు లేదు. మీరు రుద్దుతున్నారు, అదే తప్పు అంటున్నా. వ్యక్తులుగా ఊళ్ళుకు పోవడం మాకు అభ్యంతరం లేదు, మా కమిషన్ పట్టుకు చాలంటే ఊళ్ళుకు పోతారు, మేము అది కారణంలో. కానీ ఒక వ్యవస్థని వ్యవస్థగా పెట్టండి, మీరు ఇండి వ్యక్తులను వ్యక్తులుగా చూడండి. అయితే ఎప్పుడు పోతారు సార్ రామమందిర దర్శనం? ఇప్పుడు రావద్దు అన్నారు కదా, బిజీగా ఉందని చెప్పారు, ఖాళీ వరకు పోతాం. ఇప్పుడు ఏకమైన మంచి మంచి గుడులు చూస్తాం, ఆర్కిటెక్ట్స్ ఉంటాయి. అంతెందుకు, కాళహస్తికి పోండి, ది బెస్ట్ టెంపుల్ కాళహస్తి, అంత ఆర్కిటెక్ట్ బాగుంటుంది. మనం ఎట్లంటే కొనార్కు పోయినాము, చూస్తాం తప్పే ఉండా. దాన్ని నిలబడి దేవోటిగా పూజించేది వేరు, చూసేది వేరు. అని తిరుగులు పండు మీద కూడా పోతాం, మా ఫ్యామిలీ అంతా పోదాం లోపలికి. నేనే పూజలు చేయను, కన్సెషన్ చేసుకుంటారు. అంటే గుడులంతా మేము వ్యతిరేకం అని చెప్పి మేము అనలేదు. ఇప్పుడు ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ బ్యాన్లో ఉన్నప్పుడు గుడులే కాపాడే తెలుసా, తెనాల్లో ఒక ఆయన చెప్పాడు, తరిమలనాయుడు వాళ్ళందరూ పెడితే పట్టుకొని పోలీసు వచ్చారట, ఆయన తెచ్చిపోయిన గర్భగుడిలో పెట్టేశాడు. గర్భగుడి చోటు పోకూడదు కదా, గర్భగుడిలో దాచిపెట్టాడు, ఈయన పూజ చేసుకుంటూ కూర్చున్నాడు. పోలీసు చుట్టూ చూశారు, వెళ్ళిపోయారు, ఎందుకంటే లోపల పోకూడదు. అట్లా గుడులు కూడా కాపాడే కమ్యూనిస్ట్ని, అది వేరు. అంతేగాని గుడుల్ని పేరు చెప్పుకొని రాజకీయాలు మొత్తం మార్చాలని ప్రయత్నిస్తే, మన రాష్ట్రం మన దేశం ఒక దేశం కాదండి, పాకిస్తాన్ కాదు, మంది సిక్కులు క్రిస్టియన్స్ పంజాబీ ప్రశ్నకాలు ఉన్నారు కాదు, వాళ్ళంతా ఏమవుతారు వస్తారు, ఎందుకు రారు, ఎందుకు రారు? మోడీ బెల్లగొడు తాకుండా ఆడిపోతే వస్తారా? బెల్లగొడు మోడీ కన్నారు చేసి అర్థం పోతున్నారు. ఇదంతా బ్లాక్మెయిల్ నడుస్తుందండి, ఇంత బ్లాక్మెయిల్ గవర్నమెంట్ బహుశా స్వాతంత్రం శాఖ రాలేదు, భవిష్యత్తు వస్తుంది అనుకోండి.